దొంగతనాలు చేయడం జైలుకు వెళ్లడం నిత్యం వీరికి పరపాటిగా మారింది. వివిధ దొంగతనాలు చేసిన ఈ ముఠ పి గన్నవరం పోలీసులకు చిక్కిందని అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ ఎస్ శ్రీధర్ తెలిపారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిందితులు పిల్లి సింహాచలం, ముల్కీ మారుతి, శ్రీ సాయిరాం, వలపశెట్టి వీరబాబుల నుంచి 37,30,000 రూపాయలు సొత్తు స్వాధీనం చేసుకున్నామన్నారు. 32 కేసుల్లో వీరు నిందితుల్లా ఉన్నారు. జిల్లాలో అంతర్ జిల్లాల ఒక కన్నప్ప దొంగను, ముఖ్యమైన కన్నప్ప దొంగను అరెస్ట్ చేయడం జరిగింది. పిల్లి సింహాచలం అలియాస్ నాని, అలియాస్ పెద్ద నాని, అదేవిధంగా అతని సహచరుడు ముల్కీ మారుతి, శ్రీ సాయిరాం, అదేవిధంగా వీళ్ళిద్దరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నటువంటి రిసీవర్ వీరబాబు, వీళ్ళ ముగ్గురు కూడా కాకినాడ జిల్లా నేటివ్స్. వీళ్ళు గతంలో నుంచి కూడా ఈ పిల్లి సింహాచలం అనే వ్యక్తి చాలా కాలంగా ఈ విధమైనటువంటి హ్యాబిచువల్ అఫెండర్. ఇతను ఇంతకుముందు కూడా గతంలో చాలా నేరాలు చేసి తర్వాత శిక్ష అనుభవించి 2 సంవత్సరాల శిక్ష కూడా అనుభవించడం జరిగింది. తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ నేరాలకు పాల్పడుతుండగా మన జిల్లాకు సంబంధించినటువంటి టీము, క్రైమ్ టీము ప్లస్ పి గన్నవరం సిఐ, క్రైమ్ సిఐ, మిగతా క్రైమ్ సిబ్బంది అంతా కలిపి ఇతన్ని బంధించడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఇంట్రాగేషన్లో టోటల్గా 32 కేసుల్లో ఇతను ముద్దాయిగా బయట వెల్లడైంది. ఇందులో కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి 12 కేసులు, అదేవిధంగా తూర్పుగోదావరి రాజమండ్రి జిల్లాకు సంబంధించినటువంటి 7, కాకినాడ జిల్లా 7, పశ్చిమ గోదావరి జిల్లా 1, ఏలూరు జిల్లా 2, అనకాపల్లి జిల్లా 3 కేసులు. సో మొత్తం మీద 32 కేసులని ఇతను ముద్దాయిగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి ఇదేవిధంగా 4 మోటార్ సైకిళ్ళు, అంటే తను దొంగతనానికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తున్నాడంటే దొంగిలించినటువంటి మోటార్ సైకిల్ తీసుకొని దాని తాలూకా మోటార్ సైకిల్ మీద, అదే దొంగతనం మోటార్ సైకిల్ మీదే మిగతా ప్లేసెస్కి వెళ్ళడము, అఫెన్స్ చేయడము అయిన తర్వాత ఏదో ఒక ప్లేస్ దగ్గర షెల్టర్ తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా షెల్టర్లో ఉండేటటువంటి అతని సహచరుణ్ణి, అదేవిధంగా మోటార్ సైకిల్స్, అదేవిధంగా దొంగతనం చేస్తుండేటప్పుడు డిఫరెంట్ ఉండేటటువంటి ఐటమ్స్, ఒక వీడియో కెమెరా ఒకటి, అదేవిధంగా టీవీస్, తర్వాత సౌండ్ సిస్టమ్, ఇట్లా డిఫరెంట్ ఉండేటటువంటి ఐటమ్స్ కూడా, అంటే కేవలం బంగారమే కాకుండా మిగతా హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ని కూడా దొంగిలించడం జరుగుతుంది. వాటిని కూడా మొత్తం ఈ మొత్తం మీద సుమారు 586 గ్రాముల బంగారం, అదేవిధంగా 4 మోటార్ సైకిళ్ళు, ఒక కెమెరా, వీడియో కెమెరా, అదేవిధంగా ఫ్లాష్ లైట్స్, టీవీలు, తర్వాత హోమ్ థియేటర్ ఒకటి, గిటార్ ఒకటి, అదేవిధంగా మోటార్ బైక్స్, వీటన్నిటినీ కూడా ముద్దాయిల నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈ రికవరీ, ఈ ముద్దాయిల్ని ఈరోజు అరెస్ట్ చూపించి ఆల్రెడీ ఇంతకు ముందు చేసినటువంటి ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా మళ్ళీ రాకుండా ఉండే విధంగా ఎన్హాన్స్డ్ పనిష్మెంట్ అని మనకు ఉంటుంది, దాన్ని అప్లై చేయడం జరుగుతుంది. అంటే ఆల్రెడీ ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ అదే నేరాలను కంటిన్యూస్గా చేయడం వల్ల ఆ సెక్షన్ కూడా అప్లై చేసి లీగల్గా సరైన ఫ్రేమ్వర్క్లో ఇతన్ని డీల్ చేయడం జరుగుతుంది. ఈరోజు ముద్దాయిని రిమాండ్కి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ దీనిలో ఉండేటటువంటి కొత్తపేట సబ్ డివిజన్ డిఎస్పీ అండ్ సిఐ అండ్ క్రైమ్ పార్టీ వీళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ.